वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.4 లో ప్రాబ్లం నెంబర్ 1 నేర్చుకోబోతున్నాం. ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ అంటే దీనికి అనదర్ నేమ్ లాంగ్ డివిజన్ మెథడ్. సో ఫస్ట్ బిట్ 2304, ఈ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎర్లియర్ ఎక్సర్సైజెస్లోని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ ఎక్సర్సైజ్లో లాంగ్ డివిజన్ మెథడ్ అనేది నేర్చుకోబోతున్నాం. సో ఈ లాంగ్ డివిజన్ మెథడ్కి కావాల్సినటువంటి కొంత బేసిక్ ఐడియా ఏంటి అంటే, మనం ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోవడం ద్వారా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ని. వన్ స్క్వేర్ అంటే మనకు తెలుసు 1, 2 స్క్వేర్ 2 జార్ 4, 3 స్క్వేర్ 3 జార్ 9, 4 స్క్వేర్ 4 జార్ 16, రైట్, 5 స్క్వేర్ 5 జార్ 25, 6 స్క్వేర్ 6 జార్ 36, 7 స్క్వేర్ 7 జార్ 49, 8 స్క్వేర్ 8 జార్ 64, 9 స్క్వేర్ 9 జార్ 81, అండ్ ఫైనల్లీ 0 స్క్వేర్ ఇస్ 0. సో ఇక్కడ రాద్దాం. సో 0 స్క్వేర్ ఇస్ 0, రైట్. సో మనం ఈ యొక్క స్క్వేర్స్ మనకు కానీ తెలిస్తే, 0 స్క్వేర్ నుంచి 9 స్క్వేర్ వరకు ఈ వాల్యూస్ తెలిస్తే మన ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క 2304 అనే వాల్యూని 2304 ఈ యొక్క వాల్యూ మనం ఏం చేయాలంటే, ఈ రకంగా కొంచెం ఇలా తీసుకుని, నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ మీద ఒక బార్ అనేది ఉంచుకోవాలి. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ మీద ఒక బార్ అనేది ఉంచుకోవాలి, రైట్. ఇప్పుడు మిగిలిన నెంబర్ అంతా 23. ఇక్కడ 23 అనేది ఏ స్క్వేర్ వాల్యూస్ మధ్యలో వస్తుంది? 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఈ 23 అనే వాల్యూ ఇక్కడ రాస్తున్నాను. ఈ 23 అనే వాల్యూ ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 4 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్, 4 స్క్వేర్ 16 అండ్ 5 స్క్వేర్ 25, వీటి మధ్యలో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, లెస్ నెంబర్ ఏదో అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లెస్ నెంబర్ 4, కాబట్టి ఇక్కడ 4, హియర్ 4, 4 జార్ 16, ఎందుకంటే 5 జార్ 25 ఎక్కువ అయిపోతుంది, మోర్ అయిపోతుంది 23 కన్నా. సో లెట్ అస్ సబ్ట్రాక్ట్, మైనస్. 23లోంచి 16 మైనస్ చేయడం వల్ల మనకు వచ్చేది 7. ఇప్పుడు ఈ 04 మనం యాజ్ ఇట్ ఈజ్ డ్రాప్ చేసుకోవాలి ఒకేసారి. 0 ఒకసారి, 4 ఒకసారి కాదు. ఈ పెయిర్ మనం బార్ పెట్టే నెంబర్ని ఒకేసారి మనం డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ 704. ఈ 4ని ఈ 4కి యాడ్ చేసుకోవాలి. 4 + 4 = 8, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ రాసుకోవాలి 8ని. ఇక్కడ ఇంకో డిజిట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 4 అనేది ఎండింగ్ డిజిట్. ఇప్పుడు ఏ నెంబర్లో ఎండింగ్ 4 వచ్చింది? 2 స్క్వేర్లో వచ్చింది, అంటే 2 ఒక ఛాన్స్. అండ్ ఎండింగ్ 4 8 స్క్వేర్లో వచ్చింది, అంటే 2 8, 2 ఛాన్సెస్ ఆర్ దేర్, 1 2 1 8. సో ఫస్ట్ ఈ 8ని ఇక్కడ మనం రాసుకుని 8 ఇక్కడ 2 రాస్తే దీన్ని 2తోనే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ ఎయిట్ ఒకవేళ 8 రాస్తే 8తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఒక ఆప్షన్ అనేది మాట మనకి కరెక్ట్ అవుతుంది, అది మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చూస్తే 2204, 2816, 164 కానీ 704, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. యూ కెన్ క్యాన్సిల్ ఇట్. 8 × 8 = 64. సో 6 ఇస్ క్యారీ ఫార్వర్డ్. 8 × 64 + 6 = 70. ఇది కరెక్ట్ ఆప్షన్. అంటే ఈ ఫస్ట్ 8 వచ్చి ఈ 8, ఈ సెకండ్ 8 ఈ 8 ఇక్కడ. సో ఇది 88,
ఇక్కడొచ్చింది, ఈ ఎయిట్ ఎక్కడొచ్చింది, ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇప్పుడే మనం చేసాం 704. సో అగైన్ వీ షుడ్ సబ్ట్రాక్ట్, సో వీ గెట్ ఆన్సర్ 0, రిమైండర్ ఇస్ 0, రైట్. సో ఏదైతే మనకి టాప్లో వాల్యూ ఉండబడిందో అదే దీని యొక్క స్క్వేర్ రూట్. సో ఇక్కడ మనం చెప్పొచ్చు, దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2304 ఈజ్ ఈక్వల్ టు ఈ పైన వచ్చినటువంటి వాల్యూ 48. సో ఈ రకంగా మనం ఫస్ట్ బిట్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ బిట్ 4489 4489. సో ఈ నెంబర్ని 4489 ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఓకే, మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ నుంచి 2 డిజిట్స్ మీద ఒక బార్ అనేది పెట్టుకుందాం. అంటే ప్రస్తుతం మనం ఈ నెంబర్ని అందాక రెస్ట్ ఇచ్చి 44 గురించి మనం థింక్ చేయబోతున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు 44 అనేది దానికి ముందు ఉండేటటువంటి స్క్వేర్ నెంబర్ 36, అది 6 స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 44, ఇట్ ఈజ్ లెస్ దాన్ 7 స్క్వేర్ 49. ఈ రెండింటి మిడిల్లో 44 ఉంది కాబట్టి మనం స్మాల్ నెంబర్ 6నే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక 6, హియర్ 1 6, 6 6 జార్ 36. సో హియర్ సబ్ట్రాక్షన్ చేయాలి, 44 మైనస్ 36 8. సో ఇక్కడ 18 అండ్ డ్రాపింగ్, రైట్. ఇప్పుడు ఈ 6ని ఇక్కడ యాడ్ చేయాలి, 6 ప్లస్ 6 ఈజ్ 12, కొంచెం గ్యాప్ ఇచ్చి రాయాలి. ఇక్కడ ఇంకో డిజిట్ వచ్చేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్ నెంబర్ 9 అంటే మనకు ఉండే ఛాన్సెస్ 3 3 జార్ 9 అయినా అవ్వచ్చు, లేదా 7 7 జార్ 49 అయినా అవ్వచ్చు. ఇక్కడ ఉన్న 12 ఉంది కదా, అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే ఇది 123 లేదా 127, రైట్. ఇప్పుడు ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాం. 3 3 జార్ 9, 3 12 జార్ 36, 369 ఇది 889 కాదు కాబట్టి ఇది ఫెయిల్డ్. 7 7 జార్ 49, 4 7 12 జార్ 84, 4 88. సో ఇది కన్ఫర్మ్ అయింది, ఇది కరెక్ట్ అయింది, 889 మ్యాచ్ అయింది. అంటే 7 7, ఈ 127 ఇక్కడ, ఈ ఓన్లీ 7 ఇక్కడ, 7 ఇంటూ 127 చేసాము, 889 సబ్ట్రాక్షన్ చేయడం వల్ల మనకు వచ్చే వాల్యూ రిమైండర్ 0, రైట్. సో ఇక్కడ మనం చెప్పొచ్చు, దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4489 విల్ బీ దిస్ టాప్ నెంబర్ 67, రైట్. ఇప్పుడు మనం థర్డ్ బిట్ 3481 3481 చేయబోతున్నాం. సేమ్ ఫస్ట్ రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ అంటే 81 మీద మనం బార్ అనేది పెట్టుకుందాం. సో మన ప్రాబ్లం 34. ఇప్పుడు 34 అంటే మనకు తెలుసు ఈ 34 అనేది 5 స్క్వేర్ 25 అండ్ 6 స్క్వేర్ 36 మిడిల్లో ఉంది. సో ఇందులో మనం స్మాల్ నెంబర్ తీసుకోవాలి 5. సో హియర్ 5, ఇక్కడ ఒక 5, 5 5 జార్ 25. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, 34 మైనస్ 25 9, 81 డ్రాప్ చేసుకుందాం, 981, రైట్. ఇప్పుడు ఈ 5కి 5 యాడ్ చేయాలి, 5 ప్లస్ 5 10, కొంచెం గ్యాప్ ఇచ్చి రాద్దాం, 10. నెక్స్ట్ ఎండింగ్ 1 వచ్చింది అంటే మనకు 2 ఛాన్సెస్, ఎండింగ్ 1 వచ్చింది అంటే ఐదర్ 1 ఇంటూ 1 ఈజ్ 1, లేదా 9 కూడా 9 ఇంటూ 9 81 కూడా, అక్కడ కూడా ఎండింగ్లో 1 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎండింగ్లో 1 రావాలంటే 1 1 ఎక్కడైనా సరే 1 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ 10 ఉంది కదా, ఈ 10 ఇక్కడ రాయాలి, ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10 రాయాలి. ఇప్పుడు 1 ఇంటూ 101 కానీ ఇది 101 కాదు కాబట్టి ఇది ఫెయిల్ అయింది.
9 9 0 81 1 8 క్యారీ ఫార్వర్డ్, 9 0 0 + 8 8, 9 1 0 9 9 81 అనేది ఇక్కడ మనకి సూట్ అయ్యింది. సో ఇక్కడ మనకి 109లోని 10 ఉంది, ఇక్కడ ఒక 9 109, ఈ 9 ఇక్కడ 9 × 109 ఇక్కడ మనం చేయడం జరిగింది 981. సో 981 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఈ యొక్క రిమైండర్ 0 వస్తుంది. దేర్ ఫోర్ అండర్ రూట్ లేదా స్క్వేర్ రూట్ 3481 ఈజ్ ఈక్వల్ టు ఈ టాప్ ఉండే నెంబర్, దట్ ఈజ్ 59. సో ఈ రకంగా మనం థర్డ్ బిట్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫోర్త్ బిట్ 529 చేయబోతున్నాం. సో అగైన్ టూ డిజిట్స్ మీద, లాస్ట్ టూ డిజిట్స్ మీద మనం బార్ పెట్టుకున్నట్టయితే మన మిగిలిన నెంబర్ 5. ఈ 5 అనే నెంబర్ ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2² 4కి 3² 9కి మిడిల్లో ఉంటుంది. సో ఈ స్మాల్ నెంబర్ 3² ఇట్ ఈజ్ 3² సో ఈ స్మాల్ నెంబర్ 2ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2ని ఇక్కడ రాద్దాం, 2 2 జార్ 4. సో నెక్స్ట్ మనం చేయాల్సింది సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయడం 5 - 4 = 1. ఈ 20ని డ్రాప్ చేద్దాం, ఇట్ ఈజ్ 129. ఈ 2ని ఈ 2కి యాడ్ చేయాల్సి ఉంటుంది. 2 + 2 = 4, చిన్న గ్యాప్ ఇవ్వాలి. రైట్, నెక్స్ట్ ఎండింగ్ నెంబర్ 7 అంటే మన 2 ఛాన్సెస్. ఎండింగ్ నెంబర్ 9 అంటే, సారీ 7 కాదు 9, ఎండింగ్ నెంబర్ 9 అంటే ఇక్కడ 3 × 3 ఇలాగైనా 9 అవ్వచ్చు, ఆర్ 7 × 7 ఇది కూడా 49, అందులో కూడా 9 రావచ్చు. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి ఈ 4ని ఇక్కడ ఈ 4ని ఇక్కడ రాసి చూద్దాం. 3 3 జార్ 9, 3 4 జార్ 12 129. సో ఇది ఇక్కడ మనం మ్యాచ్ అయిపోయింది 129, మనం చెక్ చేసినా చెక్ చేయకపోయినా పర్వాలేదు, ఒకసారి చెక్ చేసి చూద్దాం పోనీ ఎలాగో మ్యాచ్ అవ్వదు. 7 7 జార్ 49, 4 ఈజ్ దేర్, 4 క్యారీ ఫార్వర్డ్, 7 4 28 + 4 32. సో ఇది మ్యాచ్ కాలేదు. సో ఇది మ్యాచ్ అయింది అంటే 3 మ్యాచ్డ్. సో హియర్ ఇక్కడ 1 3, ఇక్కడ 1 3, అంటే ఈ 43 ఇక్కడ, ఈ 3 ఇక్కడ రాయటమే. 3 × 43 రిప్లై చేసాం, 129 ఇట్ ఈజ్. సో సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేయడం మనకు వచ్చేది రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం రాయచ్చు, దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 529 ఈజ్ ఈక్వల్ టు ఈ టాప్లో ఉన్న వాల్యూ ఏదైతే అది 23. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.